జిల్లాలో పర్యటించడం, ఆ పర్యటనలో సాధించినది ఏదైనా ఉంది అంటే నా మానసిక పరిస్థితి బాగోలేదు అని ప్రజలకి పరోక్షంగా తెలియజేయడం మాత్రమే జరిగింది. దానికి సాక్ష్యం బొబ్బుల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ సైకిల్ పోవాలి సైకిల్ పోవాలని చెప్పడం, విజయనగరంలో మాట్లాడుతూ సైకిల్ వద్దు అని గట్టిగా చెప్పండి అని ప్రజల్ని కోరడం, ఆయన మానసిక ఆరోగ్యం బాగోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే కాదు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీ హోదాలో నడిపించి ఒక ధైర్యశాలిగా ఉండవలసిన నాయకుడు శాసనసభలో అసందర్భంగా లేని వాస్తవాలని లేని విషయాల్ని ఉన్నట్లుగా ఆయన భార్య మీద చేసిన ఆరోపణలు ప్రజలకు తెలియజేసే ఆలోచనతో ఏడవటం ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయాడని ఆ రోజే అర్థమైంది. ముఖ్యంగా ప్రజలకంట తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అర్థమయ్యి మా రాజకీయ భవిష్యత్ ఏంటి, ఈయన వెన్నంటి వెళ్తే నడి సముద్రంలో మునిగిపోతాం అన్న ఆలోచన ఆ రోజు నుంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక నిన్న జరిగిన ఒక సంఘటన చూస్తే ఈ రాష్ట్రంలో ఏ కుతంత్రాలకు మరలా తెరతీస్తున్నారనక ఆందోళన అయితే కలిగింది. నిన్న రాత్రి బహిరంగ సభ అయిన తర్వాత అశోకేతరాజు బంగ్లాలో రాత్రి నైట్ హాల్ట్ చేసిన చంద్రబాబు నాయుడు 1995లో అదే బంగ్లాలో విడిది చేసి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతులు చేయడానికి చేసిన కుట్ర ఈరోజు కూడా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి గుర్తుందని, 95 ఆ బంగ్లాలో ఉండే ప్రణాళిక రచించి ఆ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని గద్దెదించి ఆయన మానసికంగా బాధపడుతూ మరణించే సమయానికి పరోక్ష కారకులైన ఈ చంద్రబాబు నాయుడు అశోకేతరాజు మరలా నిన్న అశోకేతరాజు బంగ్లాలో రాత్రి ఆయన విడిచి చేయటం, రానున్న కాలంలో ఏ తప్పుడు కార్యక్రమం